హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు మన కమ్యూనిటీలో మనం చాలా చూస్తున్నాం కదా, లవ్ చేయటం, వదిలేసి వెళ్ళిపోవటం, తర్వాత ఆ డిప్రెషన్లో సూసైడ్ చేసుకోవటం. సో రాజు గారు ప్రేమను మీరు యాక్సెప్ట్ చేయడానికి అదొక రీజన్? చాలా టైం తీసుకున్నారు కదా యాక్సెప్ట్ చేయడానికి. చాలా ఇంటర్వ్యూ, మీరు ఎప్పుడైనా భయపడ్డారా నాకు కూడా అలా అవుతుందేమో అని, ఏదన్నా భయం? అంటే మనం చెప్పలేము కదా ఏమంటే ఈ పర్సన్ మనం మంది ఎలా ఉంటున్నారు, వెనకాల ఉంటున్నారు ఏంటి అని అనుకున్నాను. కానీ సో ఈయన ఎప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఒకటే అన్నారు, అంటే డే వన్ నుంచి ఒకేలా ఉన్నారు. డే వన్ నుంచి ఇప్పటి వరకు అసలు ఆయన క్యారెక్టర్ కానీ ఆయన కానీ ఎక్కడ చేంజ్ కాల. నా కోసం అయితే ఎక్కడ ఒక మెట్టి దిగడమే తప్ప అసలు ఎప్పుడు పాపం ఏ నీకోసం నేను ఎందుకు ఉండాలి, నువ్వు ఇది అని నన్ను ఏ రోజు పాయింట్ ఆఫ్ వ్యూ చెయ్యలేదు. నా భార్య ఏంటి చాలా అందంగా, ఆయన దృష్టిలో నేను చాలా ఒక రాణిలాగా చూసుకుంటారు, ఆయనకున్న దాంట్లో హ్యాపీగా చూసుకుంటారు. నాతో కూడా ఏమన్నారంటే కమ్యూనిటీని ఏం వదలొద్దు నాన్న, నువ్వు వాళ్ళతో కూడా ఉండు, ఎందుకంటే నీకు ఈరోజు ఈ లైఫ్ ఇచ్చింది వాళ్ళు, నేను ఇలా నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు యాక్సెప్ట్ చేసింది కూడా వాళ్ళు. నిన్ను వాళ్ళు ఆ రోజు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే ఈరోజు ఇలా ఉండం కదా అది ఇదని పాపం కమ్యూనిటీతో ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తా. నిన్న కూడా ఫంక్షన్కి వెళ్ళే వచ్చాను, 5 o'clock వచ్చి పడుకున్నాను, అందుకనే ఇలాగా పాపం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడానికి ఒక రీజన్ అనమాట. నో ప్రాబ్లం, ఇట్స్ గ్రేట్ థింగ్. రాజు గారు మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఇప్పుడు ఏం జాబ్? నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండి, కానీ ఏదో అంటారు కదా ట్రాక్ ఒకవైపు నేను ఒకవైపు, సో ఎక్సైజ్ రిలేటెడ్ ఒక క్లబ్కి నేను ఆపరేషన్ మేనేజర్. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్? అదే కంపెనీ మంచి బిజినెస్ చేసుకుంటే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇంకెన్నాళ్ళు పని చేస్తాం అంతే అంతే, ఇట్స్ ట్రూ. అవును, మన బిజినెస్ అని ఉంటే మనం కొంతమందికి ఎంప్లాయీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకా మీరు బిజినెస్ స్టార్ట్ చేసి ఆల్రెడీ మీరు బిజినెస్ మ్యాన్, బిజినెస్ ఉమెన్ అయిపోయారు యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు? అయితే యాక్చువల్లీ ఏమైందంటే మ్యారేజ్ అయిపోయింది, ఒక అది అనుకోలేనంతగా మిలియన్స్కి వెళ్ళిపోయింది అనమాట ఒక వీడియో. ఆ తర్వాత నాకేం చెప్పారని, నాకు అసలు తెలీదు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మనీ వస్తుంది అని నాకు అస్సలు తెలీదు, అవగాహన కూడా లేదు. ఒక ఇంటర్వ్యూకి ఇచ్చాను ఇంట్లోనే, తర్వాత వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు, తన పేరేంటి శివ, తను చెప్పాడు అనమాట, అక్క మీరు ట్రెండింగ్లో ఉన్నారు యూట్యూబ్ పెట్టుకోండి మంచిగా వస్తుంది మీకు అంటే. నేను అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు, నాకు అవన్నీ నచ్చక నేను అమ్మో నాకు వద్దు నేను సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను అది ఇది నేను మాట్లాడినానేదాన్ని. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను అసలు మాట్లాడలేను ఎక్కువ. ఆ తర్వాత తను చెప్పాడు అనమాట, లేదక్క ట్రెండింగ్లో ఉన్నారు మీకు ఇదే కాదు లైఫ్ ఇంకొకటి కూడా ఉంటుంది హ్యాపీగా అని చెప్తే సరే తమ్ముడు అన్నాను, నీకు ఏదైనా అడ్వైస్ కావాలో చెప్తా. బట్ నేను ఎప్పుడో ఫోన్ చేసి అడ్వైస్ అడగలేదు. యూట్యూబ్ స్టార్ట్ చేయడం మా వారు క్రియేట్ చేశారు. ఇలా నాకు డాన్స్ అంటే చాలా చాలా ఇష్టం, బేసికల్ డాన్సర్ ని, క్లాసికల్ డాన్సర్ ని. నేను చూస్తాను నేను కొన్ని వీడియోస్ చూస్తాను, చాలా బాగా చేస్తున్నాను, రాజుగారికి కూడా నేర్పిస్తున్నట్టున్నా. మీ స్టార్టింగ్ వీడియోస్ కి ఇప్పుడు వీడియోస్ కి చాలా డిఫరెన్స్ ఉంది. స్టార్టింగ్ రాజుగారు సిగ్గుపడేవాళ్ళు వీడియోలకి, నీ స్టేటస్ లో ఫాలో అవుతుంటే, ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు, ఇంప్రూవ్మెంట్. దాని తర్వాత ఇంకా ఒకటి ఇంట్రెస్ట్ వచ్చింది నాకు చెయ్యాలి అని. అప్పుడు నాకు తెలియదు మోనటైజేషన్ ఇవన్నీ ఉంటాయి అది ఇదని చెప్పేసరికి ఈయన అన్నీ చేసేవారు, పాపం వీడియోస్ అయితే నేను చేస్తాను కానీ వాటి గ్రాఫ్ ఎలా ఉంది అన్నీ ఈయన చూసుకునేవారు. ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది, మనీ వస్తుంది అని నాకు అర్థమైంది. ఇంకా ఓకే ఫ్యూచర్లో నేను ఇటువైపు ఫేమ్ వస్తుంది హ్యాపీగా అందరూ గుర్తుపడుతున్నారు, అలాగే నాకు ఈ యూట్యూబ్ వల్ల ఎందుకంటే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు, అక్క అని మాట్లాడతారు. ఎందుకంటే మనల్ని చూసి పక్కకి వెళ్ళిపోయే వాళ్ళే తప్ప మన దగ్గరికి వచ్చి మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ. సో అలాంటప్పుడు నాకు బాధ అనిపించేది. ఈరోజు ఆ యూట్యూబ్, ఆ ఇన్స్టాగ్రామ్ నన్ను దగ్గరికి తీసుకుని నాతో మాట్లాడుతుంటే నాకు తెలియని ఒక హ్యాపీనెస్ చాలా. ఇంతకన్నా ఏం కావాలి? అదంతటి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్. నేను ఇంత మంది ముందు చెప్తున్నాను కదా నాకంటూ ఒక మంచి లైఫ్ ఇచ్చినందుకు, అలాగే యూట్యూబ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ మీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళందరికీ, ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను కూడా లేను. సో ఈ రోజున నాకంటూ మీరు ఎవరు అంటే ఒక యూట్యూబర్ అని చెప్పుకోవడానికి ఒక హ్యాపీనెస్ ఉంది నాకు. సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ మీ తరపున, మీ టీవీ తరపున ఈరోజు నేను వాళ్ళకి చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అంకిత సబ్స్క్రైబర్స్కి.
ప్రతి సక్సెస్ వెనుక ఒక కష్టము, ఫెయిల్యూరు, బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇప్పుడు సుఖంగా ఉన్నారంటే జనాలు అనుకుంటారు కదా, వాళ్ళది ఏముందిలే హాయిగా బతున్నాడు, ఇల్లుంది, చక్కగా ఉంది, హ్యాపీగా ఉంది, ఫేమస్ అవుతుంది అనుకుంటారు. కానీ మీరు పడ్డ కష్టాలు తెలియదు కదా. సో మన కంటెంట్ ఏంటంటే ఎమోషనల్, మన జర్నీలో కష్టాలే ఎక్కువ ఉంటాయి. మోస్ట్ ది ట్రాన్స్పర్సన్స్ లైఫ్ అంటేనే కష్టాలు చూస్తే, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, అవమానాలు, అవహేళలు ఇవన్నీ చూస్తే మనం బయటకు వస్తాం. సో మీ మనసుకి బాగా బాధ అనిపించి, అయ్యో నా లైఫ్ వేస్ట్, ఇక ఇది నేను భరించలేను, అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఫేస్ చేశాను అంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. బిఫోర్ బిఫోర్ చాలా అంటే బయటకు వెళ్ళినప్పుడు ఒక అవహేళనగా చూడడము. ఇప్పుడు అదే బాడీ ఇప్పుడు కూడా నాది, బట్ అప్పుడు ఎలా అంటే నన్ను పక్కన ఇలా కూర్చుంటే కూడా నా పక్క నుంచి బస్సులోంచి లెగ్స్ పోవడము, ఆ మళ్ళీ తర్వాత ఎక్కడికైనా వెళ్తే మీకు ఇదే పనా, మీరు ఎందుకు అడుక్కుంటారు, ఇవన్నీ అన్నప్పుడు నేను అన్నాను మాకంటూ ఒక లైఫ్ లేదండి, మేము ఇలా భిక్షాటన చేయాలి. సొసైటీ మారితే ఖచ్చితంగా మనం మారతాం కాబట్టి అసలు అలానే మాటలు. మీరు కొజ్జ, మీరు చెక్క, నేను మందు షాపుల దగ్గరికి వెళ్ళి కూడా అడిగేదాన్ని, వాళ్ళు కూడా అప్పుడు ఒక మాట అనడము నాకు చాలా బాధ అనిపించేది. ఎందుకు ఈ లైఫ్ ఇదేనా, ఫ్యామిలీకి దూరం అయిపోయాను, నాకంటూ ఏమీ లేదు. అప్పట్లో ఎవరైనా బండి మీద బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ వెళ్తున్నప్పుడు ఇలాంటి లైఫ్లో ఎప్పటికి వస్తాయి అని చాలా అంటే చాలా బాధపడేదాన్ని. కానీ కష్టాలు 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 కష్టాలు, దేవుడు అంటారు ఒక కష్టం వెనకాల ఒక సుఖం ఉంటుందని. బట్ ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఆయనే. చాలా అంటే నేను బాగా ఇన్సిడెంట్ ఏమైందంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాము, అంటే ఇంకా ఫ్యామిలీ అందరితోనే, అప్పుడు ఈయన లేరు అసలు నా లైఫ్లో. అప్పుడు వెళ్ళినప్పుడు తను నన్ను చూడడానికి వచ్చి నవ్వుకున్నారు, మా అమ్మగారిని చూసి ఎగతాళి చేశారు, అబ్బాయి అబ్బాయి అని, అబ్బాయి అబ్బాయిని అని చెప్పారు. ఈరోజు ఇలా అయిపోయిన దీని దీని పొగరంత ఏమై, అట్లా మా అమ్మగారు చాలా అంటే పడిపోయారు కింద. నేను ఇప్పటివరకు చెప్పలేదు, పడిపోయారు. పడిపోయినప్పుడు ఆవిడ హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు మా చుట్టుపక్కన వాళ్ళే. ఆ బాధ నాకు ఏమో మరి ఎందుకు నాకు అంత సడన్ గా నాకు అసలు ఏడిపరాదుగా నా మనసులో అలా ఉండిపోతుంది. ఎందుకంటే చూసేసాను, ఏడ్చి 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 నా కన్నీళ్ళు ఆరిపోయినాయి అనమాట. అంత స్ట్రగుల్ అయ్యా నేను. వాళ్ళందరూ ఒక మాట నవ్వుకునేవారు, మీ అబ్బాయి ఎలా అయిపోయాడు, మీ అబ్బాయి తప్పలే మనల్ని కన్నందుకు తల్లిదండ్రులకు కూడా. అసలు మా అమ్మగారిని ఇలా అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది. మా అక్కలను కూడా, మీ తమ్ముడు ఇలా అయిపోయాడు అంటే ఏం చెప్పుకోవాలి వాళ్ళు, ఇలాంటి మాటలు అనేసరికి మా అక్క వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్ నేనేమనుకున్నానంటే మీరు బాధపడద్దు, మీరు అసలు ఏడవకండి. ఒకరోజు మేము కూర్చుని అసలు నలుగురం ఇలా పట్టుకుని ఆ ఏడుస్తుంటే ఆ సందర్భం నాకు గుర్తొస్తేనే నాకు బాధ అనిపిస్తుంది. అసలు నేను ఏడవను, నవ్వుతూనే ఉంటాను, కానీ నాకు ఆ బాధ అలా ఉండిపోయింది అనమాట. నలుగురం ఎక్కెక్కి ఎక్కెక్కి ఏడ్చేసామన్నమాట. నాకు బాగా గుర్తు, ఫంక్షన్ అయిపోయింది నెక్స్ట్ డేనే. అలా మా అమ్మ వాళ్ళు నా దగ్గరకు వచ్చి బాధపడి ఇలా అయిపోయావంటారా నువ్వు, ఇలా ఇలా అంటున్నారు అంటే నాకు ఆ బాధ ఇప్పటికీ అలా ఉండిపోయింది. బట్ ఈరోజు నన్ను చూస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఒక పెళ్ళి అనేది నా లైఫ్లో ఒక మరుపురాని ఆనందాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే ఎవరైతే నన్ను చూసి హేళన చేశారో, ఎవరైతే నన్ను చూసి మీ నాయుడు గారు ఎలాగ ఇలాగ అని నన్ను, ఈరోజు అంకితరాజ్ 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 అంటుంటే ఒక హ్యాపీనెస్ వచ్చింది నాకు. అవును, మా అమ్మగారు కూడా అలా డౌన్ అయిపోయిన మనిషి ఈరోజు హ్యాపీగా ఉన్నారు. మాకు ఇల్లు ఉంది, ఆ ఇల్లు చిన్నది అయిపోయింది, అంటే వాటర్ ఎక్కువ వచ్చేసేది. మా అమ్మగారు స్ట్రగుల్ అయ్యేవారు, నేను మా అమ్మగారికి ఒక ఇల్లు కట్టాలి. చూడండి, కన్నీళ్లు తుడిచే చేయొచ్చేస్తుంది మీకు. ఏడ్చే రోజులు పోయినాయి, ఇంకా నవ్వటమే. మనల్ని ఏడిపించిన వాళ్ళని ఏడిపించే రోజులు ఇవి, అంతే కదండి. ఎవరైతే మన సక్సెస్ ని చూసి మన బాధ అసలు ఎంత, ప్లీజ్ బీ బ్రేవ్ అంటే ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ. ఏడవకూడదు ఇంకా, ఎందుకంటే నవ్వు వచ్చేస్తారు, మీ పక్కనే ఉన్నారు, నవ్వు పక్కనే కూర్చున్నారు. చాలా కాలం అయిపోయింది అంటే నాకు, నేను అద్దంలో చూసి ఏడ్చే రోజులు ఎప్పుడో పోయినాయి. ఈయన ఏ రోజైతే నా లైఫ్లోకి వచ్చారో నాకంటూ ఒక లైఫ్, ఒక ఒక సపోర్ట్,
ఎందుకంటే హస్బెండ్ అనేవాళ్ళు అందరికీ వస్తారు, ఉంటారు ఒక ఆడ అమ్మాయి లైఫ్ లో ఉంటారు, ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో ఉంటారు, ఒక గర్ల్ కి ఉంటారు. సో ఏంటంటే సపోర్ట్ చేసే ఒక హస్బెండ్ ఉంటే డెఫినెట్లీ కమ్యూనిటీలో కూడా అందరికి ఈ లైఫ్ రావాలని రూల్ లేదు. అంటే ఒక ప్రతి ఒక్కరు వచ్చి ఇది కూడా వచ్చింది, అందరు ఒక ట్రాన్స్జెండర్ చేసుకుంటే ఆ సృష్టి ఎక్కడ వస్తుంది. ఇది ఈ కామెంట్ కి నేను రిప్లై ఇవ్వాలనుకున్నాను. సృష్టిలో ఆడ మగ ఇద్దరు ఉన్నట్టుగానే ఒక కమ్యూనిటీ అనే వాళ్ళు కూడా ఉన్నారు, ఒక థర్డ్ జెండర్. థర్డ్ జెండర్ అనేది ఒక అబ్బాయికి అమ్మాయికి చేతి కాళ్ళల్లో బలం ఉంటే మనకి నాలుగులో బలం ఉంటుంది. సో దేవుడు మనకు అది ఇచ్చిన వరం అని నేను ఫీల్ అవుతాను. మా అమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి 100% ముందుకు రాకపోవచ్చు, కానీ ఫ్యామిలీ సపోర్ట్ రావాలి. ఇలాంటి పర్సన్ ఎక్కడో ఒక చోట ఉంటారు. సృష్టి ఎక్కడ ఆగిపోతుంది? ఒక అమ్మాయికి పుట్టకపోతే ఎలా ఉంటారు, పెంచుకుంటారు? మేబీ 99.9% నేను ఒక 1% అంతే. మాలాంటి జంట ఎవరో ఒక్కళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళు పెంచుకుంటే సృష్టి ఎక్కడ ఆగిపోతుంది? Thank you.